లాక్డౌన్ వల్ల పారిశ్రామిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి. తయారైన వేల టన్నుల దారం గోదాముల్లో పేరుకుపోయి కొనేవారు లేక ఉత్పత్తి సగానికి పడిపోయింది. కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కేంద్రంగా పనిచేసే సూర్యలత స్పిన్నింగ్ మిల్. సుమారు 2000 మంది కార్మికులు దీనిపై ఆధారపడి పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే దారాన్ని కొనేవాళ్లు లేక ఈ మిల్లు పరిస్థితి దయనీయంగా తయారైంది. 2000 టన్నుల ఉత్పత్తి ప్రస్తుతం గోడౌన్లో మూలుగుతోంది. ఇక్కడ తయారైన దారాన్ని విదేశాలతో పాటు పలు రాష్ట్రాల్లో వస్త్ర తయారీ పరిశ్రమలకు అమ్ముతుంటారు. కానీ వస్త్ర తయారీ పరిశ్రమలు తెరుచుకోకపోవడంతో ఈ దారాన్ని కొనేవాళ్లు కరవయ్యారు. దీంతో మిల్లుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ మిల్లుల్లో 60% మంది ఒడిశా, బీహార్ లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే. వీళ్లంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఎప్పుడొస్తారో తెలియదు. ఉన్న కార్మికులతో ప్రస్తుతం 40 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఉత్పత్తి చేసినా కొంటారో లేదో తెలియడం లేదని యాజమాన్యాలు ఆపుతున్నాయి. కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే మిల్లు నడిచే పరిస్థితి ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టోటల్ గా 10 మిల్స్ ఉంటాయి. మాది 2 యూనిట్స్ ఉన్నాయి. ఈ 2 యూనిట్ల యావరేజ్ ప్రొడక్షన్ బిఫోర్ కరోనా 85 టన్స్ తయారు చేసేవాళ్ళము. మహారాష్ట్ర హెచ్ఎల్ కరెంజీ గానీ భివాండి గానీ రెడ్ జోన్ లో ఉండేదాన్ని మార్కెట్ కి మేము పంపించలేకపోతున్నాము. దాని మూలంగా మాకు మాల్ హెవీ స్టాక్ అయిపోయింది. స్టాక్ ఆల్మోస్ట్ 2000 టన్స్ స్టాక్ అయిపోయింది యాజ్ అండ్ ఎవరికి. ప్రొడక్షన్ అమ్మకపోవడం వల్ల ఒకటి ఏంటంటే మేము వర్కర్ జీతాలు ఇవ్వలేకపోతున్నాం, లోన్స్ కట్టుకోలేకపోతున్నాం, ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్ చేయలేకపోతున్నాం, రా మెటీరియల్ కొనలేకపోతున్నాము. మిల్లు ఏం చేయాలా, బంద్ చేయాలా లేక నడపాలని చెప్పి ఆలోచించుకోవాలి పరిస్థితి వస్తాను. మిల్లు నడిచినా నడవకపోయినా పరిశ్రమ నిర్వహణ, కార్మికులు, ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లు లాంటివి తప్పక చెల్లించాల్సిందే. ఇవి పరిశ్రమలకు భారంగా మారుతున్నాయి. నిర్వహణ భారమైనా ముందుకు వెళ్లామంటే భవిష్యత్తులో ఆదాయం వస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే 1000 మంది పనిచేసే చోట 300 మంది పనిచేస్తున్నారు. వాళ్ల ఉద్యోగాలు సైతం కొనసాగుతాయా లేదా అన్న ఆందోళన కార్మికుల్లోనూ ఉంది. గత 2 సంవత్సరం నుంచి స్పిన్నింగ్ మిల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. ఈ లాక్డౌన్ అనేది మూలిగే నక్క మీద తాటికాయ ఇలాగా అయిపోయింది అనమాట. ఉత్పత్తి మొత్తం తగ్గిపోయి ఈ లాక్డౌన్ ముందు ఉన్న ఆర్డర్స్ కూడా 90% క్యాన్సిల్ అయినాయి అనమాట. ఈ వర్కర్స్ కూడా కొంతమంది వెళ్లిపోవటం, మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా తిరిగి డ్యూటీకి రాకపోవటం. ఇప్పుడు కంపెనీల పరిస్థితి ఎట్లా ఉందంటే వర్కర్లకి కానీ స్టాఫ్ కానీ జీతాలు కూడా పే చేయలేని స్థితిలో ఉన్నారనమాట. ఈ లాక్డౌన్ 2 నెలలు ఆగిపోయిన ప్రొడక్షన్ లేకపోయినా కూడా ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలు అయితే మాత్రం గవర్నమెంట్ తగ్గించలేదు. అది ఇంకా ఎక్కువ భారం అయిపోయింది. చిన్న కంపెనీ అయితే 10 నుంచి 15 లక్షలు, పెద్ద కంపెనీలు అయితే 40-50 లక్షలు కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ రూపంలో పే చేయాల్సి వస్తుంది. ఈ వీటిలో కనుక ఏదన్నా కొద్దిగా తగ్గిస్తే కంపెనీలకు కొంత సహాయం చేసినట్టుంది, కొద్దిగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మిల్లులు ఇప్పుడు ఒక షిఫ్ట్, ఇంతకుముందు 3 షిఫ్టులు 24 అవర్స్ నడిచే మిల్లులు కూడా ఇప్పుడు 1 షిఫ్ట్, 1.5 షిఫ్ట్, 12 గంటలు మాత్రమే పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ లాక్డౌన్ రావడం వల్ల ఏమైందంటే జనాలంతా రాకపోవడం, వేరే ఊర్ల నుంచి వచ్చిన జనాలు అందరూ వెళ్లిపోవడం, దాంతో ఏమైందంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ప్రస్తుతానికి సరిగా నడవడం లేదు, ఆర్డర్స్ లేకపోవడం. ఎందుకంటే ఆర్డర్ లేదు కాబట్టి మాకు ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ లేకుండా వాళ్ళని మనుషులు పెట్టాలంటే కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. పని నడిచినా పని నడవకున్నా కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము ఎట్లా సాలరీస్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మెయింటెనెన్స్, వాటర్ మెయింటెనెన్స్, స్టాఫ్ క్వార్టర్స్, వేజెస్ మేము ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది. పవర్ బిల్ బర్డన్ ఎక్కువైపోతుంది. స్టార్టింగ్ లో మాకు దగ్గర 4000 మంది ఉండేవాళ్ళు, 1000 మంది, 500 మంది దాకా వచ్చింది. ప్రజెంట్ మాకు 300 మంది వర్కర్లు నడుపుతున్నాం. ఇంతకుముందు 3 షిఫ్ట్స్ నడిచాయి, 1500, 1600 మంది ఉండేది. ఒకటి షిఫ్ట్ నడుపుతారు, 500 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాక ఇప్పుడు తగ్గిపోయారు జనాలు. ఇప్పుడు 300 మెంబర్ వరకు వచ్చారు వర్కర్స్. స్టాఫ్ ఉడక 250 వరకు ఉండేవాళ్ళు, 120 అట్లా వస్తున్నారు. వరుస వాళ్ళు 40 మెంబర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉడక 20 మెంబర్స్ ఉండరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోకల్ పల్లెటూరు వాళ్ళు ఉడక వచ్చేవాళ్ళు, వాళ్ళు ఉడకలేరు, రావట్లేదు. వర్క్ అదే ప్రొడక్షన్ ఉంటే జనాలు పిలుచుకునేకి ఉంటారు. ప్రొడక్షన్ లేదు కాబట్టి జనాలు ఉడక ఏం పిలుస్తలేం బయట నుంచి వచ్చేవాళ్ళు. స్పిన్నింగ్ మిల్లులపై ఆధారపడి సుమారు 5000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడేలా లేకపోవడంతో యాజమాన్యాలు ప్రభుత్వ సహాయం కోసం వేచి చూస్తున్నారు.